Hello foodies, welcome to Waste My Food. Ivalti special instant kesar kulfi recipe. Just 5 నిమిషాల్లో కుల్ఫీ మిక్స్ రెడీ అయిపోతుంది అంతే. నాకు ఈ రెసిపీని ఓ బేకరీ షెఫ్ నేర్పించాడు. చెప్పినప్పుడు హౌ అని లైట్ తీసుకున్నాను. రిజల్ట్స్ చూశాక వావ్ అని థ్రిల్ అయిపోయాను. అంత బెస్ట్ కుల్ఫీ వచ్చి తీరుతుంది ఏమాత్రం శ్రమ లేకుండా. చాలా చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా 2 మిల్క్ బ్రెడ్ స్లైసెస్ ఎడ్జెస్ని తీసేయండి. తర్వాత ఓ బౌల్లో బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఆ తర్వాత 1/2 లీటర్ కాచిన గోరువెచ్చని పాలు పోసుకోండి. పాలు వేడిగా ఉంటే బ్రెడ్ త్వరగా నానుతుంది, సాఫ్ట్గా గ్రైండ్ అవుతుంది. బ్రెడ్ని పాలలో 2-3 నిమిషాలు నాననిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ చేయండి. తర్వాత 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ అందుబాటులో ఉండేవారు రెడీమేడ్ కండెన్స్డ్ మిల్క్ వాడుకోండి. సూన్ నేను హోమ్మేడ్ కండెన్స్డ్ మిల్క్ రెసిపీ చెప్తాను. ఇంకా ఇందులో 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. క్రీమ్కి బదులు ఇంట్లో ఉండేటువంటి పాల మీగడ కూడా వాడుకోవచ్చు. పెరుగు మీద మీగడ మాత్రం వేయకండి, బాగుండదు. ఈ రెసిపీలో పంచదార వేసి కూడా చేయొచ్చు, బట్ కండెన్స్డ్ మిల్క్ వేసి చేస్తే వచ్చే టెక్స్చర్ ఒట్టిగా పంచదార వేస్తే రానే రాదు. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేడి పాలలో నానబెట్టినటువంటి చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దంచిన యాలకల పొడి కూడా వేసి గ్రైండ్ చేసుకోండి మరోసారి. చూడండి, ఇలా ఉంటుంది మిక్స్చర్. ఇప్పుడు కుల్ఫీ మోల్డ్స్లో కొద్ది కొద్దిగా చాప్డ్ బాదం పిస్తా వేసుకోండి. దాని మీద మిక్స్చర్ పోసి ఫిల్ చేయండి. మోల్డ్స్ లేని వారు గ్లాసులు, కప్పులు లేదా లిడ్తో ఉన్నటువంటి స్టీల్ డబ్బాలో కూడా చేసుకోవచ్చు. ఎందులో చేసుకున్నా రూపం మారుతుందంటే టేస్ట్లో ఎంత మాత్రం మార్పు ఉండదు. కుల్ఫీ మోల్డ్స్ జారిపోకుండా ఇలా బియ్యంలో గుచ్చితే పర్ఫెక్ట్ షేప్లో ఉంటాయి. వీటిని కనీసం 12 గంటలు ఫ్రీజ్ చేయండి. నెక్స్ట్ డేకి కుల్ఫీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి, ఇలా సెట్ అయిన కుల్ఫీ మధ్యన పుల్ల గుచ్చండి. గుచ్చిన తర్వాత నీళ్లలో ముంచి అటు ఇటు తిప్పితే కుల్ఫీ ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. చూడడానికి పర్ఫెక్ట్గా భలే ఉంది కదా. టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది. ఓసారి తిని చూడండి, థ్రిల్ అయిపోతారు అంతే. నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే ట్రై చేసిన ఆపిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.